సమకూర్చి ప్రభువుని స్తుతించటానికి కూడిచిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజైతే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకని? ఎందుకంటే సమయానికి వచ్చారు, చక్కగా పాటలు పాడడం చాలా ఉజ్జీవంగా జరిగింది. ఆమె ఇట్లా వచ్చారనుకోండి, ఇంకా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. కరెక్ట్గా మనం పాటలు పాడుతూ ప్రభువుని స్తుతిస్తూ మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళామనుకోండి, ఆ ఆనందం వేరుగా ఉంటుంది. ఆయన మహిమ మన మధ్యలో పనిచేస్తుంది. ఆమె ఈ సమయంలో యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ మాట చదువుకుందాం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ నూతనమైనటువంటి వాగ్దానం, ఈ నెలలో ప్రభు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానం మన జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక. ఆయన సమాధానం మన కుటుంబాల్లో నిలిచి ఉండునుగాక. సంఘములో సమాధానముతో నింపబడుదుముగాక. సమాధానముతో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనము అనుభవించుదుముగాక. ఒక చిన్న ప్రార్థన అట్లాగే కళ్ళు మూసుకోండి. వీలైతే ఆ వాగ్దానం మీద చేయి వేసుకుని అందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఏకీభవిద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న ఈ పగటి పూట ఈ పునరుద్ధానపు ఆరాధనలో మమ్మల్ని అందరినీ నిలబెట్టిన ప్రభునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న సమాధాన కరుడై ఈ నెలలో మా మధ్యలో ప్రత్యక్షమైనందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. సమాధానము కలుగునుగా కానీ మరొక్కసారి ప్రభా మాకు తండ్రి జ్ఞాపకము చేస్తూ ప్రభా నీ సమాధానముతో నింపబోతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలు ఈ అనుభవాల్లోనికి రావటానికి సహాయము చేయండి. సహవాసములో సంఘములో చేర్చబడటానికి సహాయము చేయమని కూడియొచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. బిగ్గరగా చెప్పండి ఒకసారి, వినబడేటట్లుగా చెప్పండి, ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి. యేసుక్రీస్తుతో పాటు ఉన్నటువంటి శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ మరణానికి ఆయన మరణించి తిరిగి లేచినటువంటి సంభవం ఇది. యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకుని చెరసాల్లో ఆయన్ను బంధించి కొరడాలతో కొట్టి ముళ్ళకీరీటం పెట్టి అవమానపరిచి అనేకమైనటువంటి భయంకరమైనటువంటి హింసలు పెట్టి సిలువలో ఆయన్ను సిలువకు ఎక్కించి మేకుల మధ్య ఆయన్ను వేలాడదీశారు అనేటువంటి విషయం మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకున్న తర్వాత, యేసుక్రీస్తు ప్రభువుని బంధించిన తర్వాత శిష్యులందరూ కూడా చెల్లాచెదురైపోయారు. అలా చెల్లాచెదురైపోయి ఆదివారము అనేటువంటి ఆ సమయంలో వారందరూ కూడా ఒక దిక్కున చేర్చబడి గది తలుపుల మధ్య వారందరూ కూడా తలుపుల మధ్య గది లోపల వారందరూ కూడా పోగైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే వారు ప్రజలకు భయపడుతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే కాపరి కొట్టబడ్డాడు, కాపరి మరణించాడు, కాపరిని బంధించారు, మా నాయకుడు లేడు అనే ఒక విషయము, మా నాయకుడు లేడు అన్నటువంటి ఒక విషయము వారి మధ్యలో ఒక కలత చెందుతూ ఉంది. భయంకరమైనటువంటి కలతతో శ్రమలతో బాధలతో వారు నలిగిపోతూ ఉన్నారు. బయటకు వెళ్దాము అంటే, బయటకు అడుగు పెడతామంటే అడుగు పెట్టడానికి లేదు. కారణం ఏంటి అంటే చూడండి, పేతురు యేసు ప్రభు వెంబడి నడిచాడు. ఎక్కడ నడిచాడు అంటే యేసు ప్రభుని బంధించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుని బంధించినప్పుడు యేసు పేతురు కూడా యేసు ప్రభు వెంట
దాక్కుని దాక్కుని వెళ్ళినటువంటి వ్యక్తి. అలాంటి సందర్భంలో కూడా చిన్నపిల్లలు సైతము కూడా పేతురుని గుర్తించినటువంటి సంభవం మనకు తెలుసు. బయటకు వెళ్దాము అంటే వీళ్ళు కూడా యేసు ప్రభుతో ఉన్నవాళ్లే, యేసు ప్రభు శిష్యులు. ఇదిగో వీళ్ళు ప్రార్థన చేసిన వారు, వీరు వాక్యం చెప్పిన వారు, యేసు క్రీస్తు ప్రభు వెంట నడిచినటువంటి వ్యక్తులు అని గుర్తించేటువంటి సమాజం పెరిగిపోయింది. వారిని గుర్తించి వారిని కూడా ఇబ్బంది పెట్టడం చూస్తూ ఉన్నాం. అలాగా యూదులందరికీ కూడా ఈ యొక్క శిష్యులు భయపడుతూ ఉన్నారు. భయపడిపోయి తలుపులు వేసుకుని ఒక మూలన వారందరూ కూర్చుని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడి మరణించి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడు వారి మధ్యలో నిలిచి ఉన్నాడంట. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆమెన్, ఆమెన్. అప్పుడు ప్రభు చెప్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటి అంటే, మీకు సమాధానము కలుగునుగాక అని ఆ శిష్యులతో ప్రభు చెప్పాడంట. ఆ శిష్యులతో యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీకు సమాధానము కలుగునుగాక అని యేసుక్రీస్తు ప్రభు వారు వారందరితో కూడా చెప్తా ఉన్నాడు. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే, మీకు సమాధానం. ఈరోజున ప్రపంచంలో చాలామంది జీవితాల్లో ఏముండదు అంటే సమాధానం ఉండదు. ఏముండదు? ఏదో ఒక రీతిలో ఏదో ఒక సమస్య మానవుణ్ణి వెంబడిస్తూ ఉంటుంది, ఏదో ఒక సమస్య మానవుణ్ణి తరుముతూ ఉంటుంది, ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంటా ఉంటుంది. అమ్మా ఈ పని నెరవేర్చిపోయింది, ఇంకా మంచిగా ఉంటాము అనే లోపు మరొక సమస్య మీదకు వస్తూ ఉంటుంది. మరొక బాధ మనిషిని కృంగతీస్తూ ఉంటుంది. ఏదో ఒక రీతిలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా వాడి మీదకి ఏమొస్తుందంటే, ఏదో ఒక సమస్య వాడిని వెంటాడుతూనే ఉంటుంది. ఏదో ఒక బాధ ఆ వ్యక్తిని వెంటాడుతూనే ఉంటుంది. ఈ పగటి పూట యేసుక్రీస్తు ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు, దేవుని మందిరములో నిలిచినటువంటి వారందరితో కూడా ప్రభు చెప్తా ఉన్నాడు, నీకు నిత్యముగా ప్రభు సమాధానము కలుగు చేయబోతా ఉన్నాడు. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆమెన్, బిగ్గరగా చెప్పాలి. ఆమెన్. మనకు సమాధానం ప్రభు అనుగ్రహించునుగాక. ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ పగటి పూట దేవుని యొక్క వాక్యము ద్వారా మనందరికీ కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాక్యము ప్రకటిస్తూ ఉండగానే అది మనం పొందుకోబోతా ఉన్నాం. ఆమెన్ చెప్పండి ఒకసారి, బిగ్గరగా చెప్దాం. ఆమెన్, ఆమెన్. ఆయన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆయన కార్యాన్ని మన జీవితంలో ప్రభు జరిగించునుగాక. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది, అదే యోహాను సువార్త 16:20. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యోహాను సువార్తలో రాయబడుతున్నటువంటి మాట, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకం ఏం చేస్తుందంటే సంతోషిస్తుందంట. మనం ఏడుస్తూ ఉన్నామనుకోండి, బాధపడుతూ ఉన్నామనుకోండి, బాధపడేవాడి దగ్గరకు వచ్చి ఏమని చెప్పాలి? ఓదార్చాలి. కానీ మానవులు, లోకం ఏం చేస్తుందంటే మన దుఃఖాన్ని, మన ఏడుపుని చూసి వారు సంతోషపడతా ఉంటారు. మన దుఃఖాన్ని, మన ఏడుపుని చూసి చాలామంది జీవితాల్లో ఏం చేస్తారంటే వారి హృదయంలో సంతోషిస్తారంట. లోకం ఏం చేస్తుందంటే సంతోషిస్తుంది. కానీ నా ప్రభు చెప్తా ఉన్నాడు, మీ దుఃఖము మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము, ప్రభు చెప్తా ఉన్నాడు, సంతోషమగునని మీతో నిశ్చయముగా యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. ఈ మాట ఆమెన్ చెప్పండి. ఈరోజున ప్రభు చెప్తూ ఉన్నాడు, నువ్వు ఏ దుఃఖముతో ఈరోజున దేవుని సన్నిధిలో ఉన్నావో, ఏ బాధతో దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నావో, ప్రభు చెప్తున్న మాట ఇది మానవుడిగా నేను చెప్తున్నటువంటి మాట కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి మాటను మీ మధ్య బయలుపరుస్తూ ఉన్నాను. మీరు దుఃఖముతో ఉన్నారు, ఆ దుఃఖాన్ని ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే సంతోషముగా మార్చబోతా ఉన్నాడు. ఈ మాటలు ఎవరైతే వింటూ ఉన్నారో, ఈ మాటలు ఎవరి హృదయములైతే
వారు గ్రహిస్తూ ఉన్నారు. ఎవరి వినికిడిలో ఈ మాట పడుతూ ఉందో, ప్రభు చెప్తున్న మాట మీ దుఃఖము నాట్యముగా నేను మార్చబోతా ఉన్నాను. యేసుక్రీస్తు పలుకుతున్నటువంటి మాట, మీరు దుఃఖిస్తూ ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, వారి మధ్యలోనికి ప్రభు దిగరి వారి మధ్యలోనికి ప్రభు దిగి వస్తూ ఉన్నాడు. ఈరోజున శ్రమలు, కష్టాలు, బాధలు ఉన్నటువంటి మానవుల మధ్యలోనికి ఈ పగటి పూట దేవుని సన్నిధిలో ఉన్న మనందరితో కూడా ప్రభు చెప్తా ఉన్నాడు, నేను మీ మధ్యన నిలవబోతా ఉన్నాను. ఎవరి మధ్య ఉండబోతా ఉన్నాడు? నీ మధ్య, నీతో పాటు నేను ఉండబోతా ఉన్నాను. ఈ వాగ్దానం మీ జీవితంలో ప్రభు ఖచ్చితంగా నెరవేర్చబోతా ఉన్నాడు. ఈ వాగ్దానం బట్టి మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలబడబోతా ఉన్నారు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఈ నెలలో ముగించబోతూ ఉండగా ఎవరైతే ఈ మాట గ్రహిస్తూ ఉన్నారో వారు లేచి సాక్ష్యం చెప్పబోతా ఉన్నారు. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆమెన్. మీ దుఃఖాన్ని ప్రభు నాట్యముగా మార్చబోతా ఉన్నాడు. మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతా ఉన్నాడు. ఏ సమాధానము లేక మీ జీవితంలో అసమాధానముతో వెంబడిస్తూ ఉన్నారో వారందరితో కూడా ప్రభు చెప్తా ఉన్నాడు, సమాధానకర్తగా నీ మధ్యలోనికి నేను దిగి వస్తూ ఉన్నాను. వాక్యము సెలవిస్తూ ఉంది, సమాధానకర్త అయినటువంటి దేవుడు అంట. ఆయన సమాధానం అందించేటువంటి దేవుడు. మనం ఎవరి దగ్గరికి వచ్చాము అంటే, దేవుని సన్నిధిలో ఎందుకు వచ్చాము అంటే, సమాధానకర్త అయినటువంటి దేవుని యొద్దకు మనం వచ్చాం. సమాధానము ఇవ్వగలిగేటువంటి దేవుని యొద్దకు మనం వచ్చాం. కాబట్టి సమాధానకర్త అయినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను నిత్యముగా నీకు సమాధానం ఇవ్వబోతా ఉన్నాను. ప్రభు ఈ పగటి పూట దేవుడు మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ పగటి పూట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పగటి పూట పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారము చేస్తూ ఉన్నాడు. బలమైనటువంటి అభిషేకముతో ప్రభు మనల్ని నింపుతా ఉన్నాడు. ఆయన కృపతో మన నిత్యముగా ఆశీర్వదించబోతా ఉన్నాడు. నిత్యముగా ప్రభు మనల్ని బలపరచబోతా ఉన్నాడు. నిత్యముగా ఈ వాగ్దానం మన జీవితంలో ప్రభు నిత్యముగా నెరవేర్చబోతా ఉన్నాడు. దగ్గరగా ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆమెన్. ఆమెన్. దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటను మనం ఎప్పుడైతే అనుభవిస్తూ ఉన్నామో, పొందుకుంటూ ఉన్నామో, ఆ తద్వారా దేవుని యొక్క మహిమను మనం పొందుకోబోతా ఉన్నాం. ఆయన సమాధానాన్ని మనం పొందుకోబోతూ ఉన్నాం. సమాధానముతో ఆయన మనల్ని ఆశీర్వదించడానికి దిగి వచ్చినటువంటి దేవుడు, మన పక్షముగా నిలిచినటువంటి దేవుడు, ఆ పక్షముగా మన పక్షముగా నిలిచినటువంటి దేవుని ఎదుట, ప్రభువా నాకు సమాధానము దయచేయండి ప్రభువా, ప్రభువా నాకు నెమ్మదిని దయచేయండి ప్రభువా, నా కుటుంబంలో ఏలుబడి చేస్తున్న అసమాధానంలోంచి నాకు విడుదల కలుగు చేయండి ప్రభా అని ఈ పూట నీవు ప్రత్యేకంగా ప్రార్థన చేయగలిగితే నా ప్రభు చెప్తా ఉన్నాడు, సమాధానం నిశ్చయముగా ప్రభు నీ కుటుంబానికి ఇవ్వబోతా ఉన్నాడు. సమాధానం నిశ్చయముగా ప్రభు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. ఈ పగటి పూట దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిస్తున్న ఒక విషయం ఏంటి అంటే సమాధానకర్తగా ప్రభు మన మధ్యలోనికి దిగి వచ్చాడు. కీర్తన గ్రంథం 29:11 మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 29:11 యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. ప్రభు యొక్క వాక్యము సెలవిస్తున్న విషయం ఏంటి అంటే, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేయటమే కాదు, ఆ సమాధానం తదుపరి ఆశీర్వాదాన్ని కూడా ప్రభు ఇస్తూ ఉన్నాడు. సమాధానము కావాలని ఎదురు చూస్తున్న వారితో, సమాధానము కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారితో ప్రభు చెప్తున్న ఒక వాగ్దాన సందేశం ఏంటి అంటే, సమాధానముతో పాటు ప్రభు ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఎంతమందికి కావాలి ఆయన ఆశీర్వాదం? ఆమెన్ చెప్పండి బిగ్గరగా. ఆమెన్. ఆమెన్. ఆయన సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఈ పూట దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిస్తోంది, సమాధానము ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన ఆశీర్వాదముతో ప్రభు మనల్ని నింపబోతా ఉన్నాడు. దేవుని యొక్క ప్రకటన, ఆయన ప్రకటిస్తున్నటువంటి ఒక ప్రకటన ఏంటి అంటే, సమాధానముతో నింపడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ పూట ఆయన సమాధానం పొందుకోవాలి. ప్రభువా మనం చేయవలసిన ఒక బాధ్యత ఏంటి అంటే, ప్రభువా నీవు వాగ్దానం ఇచ్చావు తండ్రి, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలి,
ఈ వాగ్దానం నా కుటుంబంలో నెరవేర్చబడాలి. వాగ్దానం వృధాగా పోకూడదు ప్రభా. వాగ్దానం నీ మాట వృధా కాకూడదు ప్రభా. నా జీవితంలో ప్రభా నీవిచ్చిన సందేశం, నీవిచ్చిన మాట, నీవిచ్చినటువంటి వాక్యము, నీవిచ్చినటువంటి ఈ వాగ్దానం ప్రభా నా జీవితంలో నెరవేర్చండి అయ్యా, నా జీవితంలో నెరవేర్చండి ప్రభా అని నీవు ప్రార్థన చేయగలిగితే, ఈ మాటను ఎత్తిపడుతూ ప్రార్థన చేయగలిగితే ప్రభా నీవు సమాధానం అనుగ్రహిస్తావని పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా నాతో మాట్లాడావు, వాక్యము ద్వారా నాతో మాట్లాడావు, సేవకుని ద్వారా నాతో మాట్లాడావు ప్రభా. అయ్యా మాట్లాడినటువంటి ఈ మాట వృధా కాకూడదు. నా జీవితంలో నా కుటుంబంలో సమాధానము కలగాలి ప్రభా. ఏ విషయంలో అసమాధానముతో నీవు ఉంటూ ఉన్నావో, ఏ విషయంలో నీవు నలిగిపోతూ ఉన్నావో, ఏ విషయంలో కృంగిపోతూ ఉన్నావో, ఏ విషయంలో నువ్వు బాధపడుతూ ఉన్నావో, ఏ విషయంలో నీ జీవితంలో, నీ జీవితంలో ఏ సమస్య నిన్ను వెంబడిస్తూ ఉందో, పాపపు సంఖ్యలు కావచ్చు, బందీగా ఉన్నటువంటి నీ జీవితం కావచ్చు, వాటన్నిటిలో నుండి కూడా ప్రభు నిన్ను విడిపించి సమాధానముతో నింపి ప్రభు అత్యధికంగా ఆయన ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్, ఆమేన్. ఆయన వాక్యములో సెలవిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 2:14 సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఈ మాట పలుకుతుంది ఎవరు అంటే దేవదూతలు పలుకుతూ ఉన్నారు. ఎవరు పలుకుతూ ఉన్నారు? దేవదూతలు పలుకుతూ ఉన్నారు. ఏమని పలుకుతూ ఉన్నారు అంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద, ఆయనకిష్టులైన మనుషులకు, దేవునికి ఇష్టులైనటువంటి ప్రజలకు. వాక్యంలో పై వాక్యంలో కూడా మనం చదువుకున్నాం, యెహోవా తన ప్రజలకు సమాధానం అనుగ్రహిస్తాడు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం దొరుకుతుంది. ఈరోజున సమాధానముగా మనం ఉండాలి, సమాధానం మనం పొందుకోవాలి అంటే ఎవరికిష్టులుగా ఉండాలి, ఎవరికిష్టులుగా మారాలి అంటే వాక్యం చెప్తా ఉంది దేవునికి ఇష్టులుగా మనం ఉండాలి. మనం చేయవలసిన రెండో బాధ్యత, ఒకటి ప్రభా నన్ను సమాధానముతో నింపండి ప్రభా అని ప్రార్థన చేయాలి, రెండోది నేను నీకిష్టుడుగా ఉండాలి. ఎలా ఉండాలి ప్రభా? నేను నీకిష్టుడుగా బ్రతకాలయ్యా. మనం చేయవలసిన రెండో ప్రార్థన ఏంటి అంటే నేను ఇష్టుడుగా ఉండాలి ప్రభా, నీకు ఇష్టుడుగా నేను బ్రతకాలి అయ్యా, నీకు ఇష్టమైనటువంటి వ్యక్తిగా నేను ఉండాలి అయ్యా, నేను ఇష్టుడుగా బ్రతకాలి ప్రభా అయ్యా, నిన్ను ప్రభా నీకు ఇష్టుడుగా నేను జీవించాలి ప్రభా, నీ చిత్తాన్ని నెరవేర్చగలిగేవాడుగా నేను బ్రతకాలి ప్రభా అని దేవుని సన్నిధిలో రెండో ప్రార్థన నువ్వు చేయగలగాలి. రెండో ప్రార్థన చేయవలసిన ప్రార్థన ఏంటి అంటే, ఒకటి ప్రభా సమాధానము కలుగు చేయండి. ఆ సమాధానం మీరు పొందుకోవాలి అంటే ప్రభా నేను ఇష్టుడుగా ఉండాలి. ఎవరికి ఇష్టులుగా ఉండాలి? ఎవరికి ఇష్టులుగా ఉండాలి? నా దేవునికి మనం ఇష్టులుగా ఉండాలి. ఎప్పుడైతే మన దేవునికి ఇష్టులుగా మారుతామో ఆయన సమాధానం మనకు అనుగ్రహిస్తాడు. ఆయన సమాధానముతో ప్రభు మనకి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. మన మధ్య ఒక బ్రదర్ ఎదురయ్యాడు. బ్రదర్ ఎదురయ్యి తను ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అంటే, అయ్యా ఈరోజున ఇంత సమాధానముతో నేను ఉండటానికి గల కారణం ఏంటి అంటే, ఒకప్పుడు నా జీవితంలో సమాధానం లేదు, నెమ్మది లేదు. సమాధానం లేకపోవటానికి, నెమ్మది లేకపోవటానికి కొదువు ఏమైనా ఉందా అంటే పొరపాటున కొదువు లేదంట. సమృద్ధిగా ప్రతీదీ ఉంది, కానీ అసమాధానం తనను వెంబడిస్తూ ఉంది. అసమాధానం తను వెంబడించి భయంకరమైనటువంటి ప్రవర్తన, కుటుంబానికి వ్యతిరేకంగా, సమాజానికి వ్యతిరేకంగా తన జీవితాన్ని వెంబడిస్తూ ఉన్నాడు. ఈ లోకాన్ని ఇష్టపడుతూ, లోకాన్ని స్నేహిస్తూ, లోకముతో సహవాసం చేస్తూ, లోకముతో బాంధవ్యాన్ని పెంచుకుని లోకానుసరమైనటువంటి జీవితం, త్రాగుడు, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి వ్యసనాలతో తన జీవితాన్ని నింపేసుకున్నాడు పూర్తిగా. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి చెప్పినటువంటి సాక్ష్యం ఏంటి అంటే, ఈరోజున నేను సమాధానముతో ఉన్నాను, సమాధానంతో నింపబడ్డాను.
ఒకప్పుడు స్థితి వేరు నా స్థితి, ఒకప్పుడు నా బ్రతుకు వేరు. ఎంతో ప్రయాసపడ్డాను, కష్టపడ్డాను, కానీ నా జీవితంలో అసమాధానం వెంబడిస్తూ ఉంది. కానీ ఈరోజున సమాధానంతో నింపబడ్డాను. ఆ వ్యక్తి చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఈరోజున నా జీవితం, నా కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించాడు, నా బ్రతుకును ప్రభు దీవించాడు, నా బ్రతుకును ప్రభు ఆశీర్వదించాడు. సమాధానము లేని పరిస్థితుల్లో తన జీవితంలో తను చెప్పిన సాక్ష్యం ఏంటి అంటే, నేను సమాధానముతో నింపబడటానికి గల కారణం ఏంటి అంటే, ప్రభు నా హృదయంలోనికి రావటం, ప్రభు నా మధ్యలో నిలవటం, సంఘ సహవాసములో చేర్చబడి సంఘములో బోధిస్తున్న ప్రతి మాటను కూడా దాన్ని స్వీకరిస్తూ దాని ప్రకారంగా నేను జీవించినప్పుడు, దేవుని యొక్క వాక్యము ద్వారా నా జీవితాన్ని నేను కట్టుకున్నప్పుడు, దైవ వర్తమానాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్న ప్రతి మాట ద్వారా నా జీవితాన్ని క్రమ పద్ధతిలో నేను సరిచేసుకుంటూ వచ్చాను. ఈరోజు నా వ్యసనంలోంచి నేను విడిపించబడ్డాను, నా మూర్ఖపు స్వభావంలోంచి బయటపడ్డాను. ఇప్పుడు నా జీవితంలో నన్ను అసహించుకున్న వారే, నన్ను చూసి వీడెందుకు పనికిరాడు అన్నవాళ్లే, ఈరోజున దేవుడు వారి మధ్యలో నన్ను నిలబెడుతూ ఉన్నాడు. చదువుకున్న వాళ్ళు, సంపద కలిగినటువంటి వారి మధ్యలో నిలబెట్టి ఈరోజున నన్ను ఘనత, ఖ్యాతిని నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, సమాధానము లేదు, అసమాధానం, కుటుంబంలో అసమాధానం, తన జీవితంలో వెంబడిస్తున్నటువంటి సమయంలో పూర్తిగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, 2015 జీవితం వేరు, 2015 తర్వాత నా జీవితం వేరే అని చెప్పాడు. కారణం ఏంటి అంటే, అప్పటి వరకు నాది మూర్ఖ స్వభావం, అయితే ఇప్పుడు నా బ్రతుకు మారింది. నా యేసయ్యతో నేను ఒక పెన వేసుకున్నాను, సహవాసముతో నింపబడ్డాను, దేవుని యొక్క వాక్యం నా హృదయంలో పూర్తిగా నింపుకున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాకు నుంచి దూరం అయిపోయాయి. ఇప్పుడు మంచి భవిష్యత్తు నా ప్రభు నాకు అనుగ్రహించాడు, మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రభు నన్ను నాకు అనుగ్రహించాడు. ఈరోజు నా కొరకు అనేక మంది సలహాలు ఇవ్వటానికి ఈరోజు నన్ను అవమానపరిచిన వారే, అసహించుకున్న వారే ఈరోజు నా దగ్గరికి వచ్చి నా సలహాలు తీసుకుంటా ఉన్నారు. గల కారణం ఏంటి అంటే, ఆ వ్యక్తి చెప్పినటువంటి మాట సంఘంలో దేవుని యొక్క వాక్యం నన్ను బలపరుస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘంలో బోధిస్తున్న ప్రతి మాట తన హృదయంలో నింపుకొని వాటిని ప్రకారంగా జీవిస్తూ ఉన్నాడు. ఈరోజున దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మనందరి జీవితాల్లో కూడా దేవుని యొక్క వాక్యానికి మనం లోబడాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం పట్టుకోవాలి. వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు, ప్రభా ఈ వాక్యము నా జీవితంలో నెరవేర్చబడాలి, ప్రభా నేను సరిచేయబడాలి. ఏ స్థితిలో మనము ఒకవేళ దేవునికి దూరం అయిపోతూ ఉన్నామో, దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నావో, ఆ విషయాలన్నింటినీ కూడా వాక్యాన్ని బట్టి మనం సరిచేయబడుతూ, ప్రభా నా జీవితాన్ని మార్చండి, ప్రభా నా బ్రతుకుని మార్చండి, ప్రభా నేను సమాధానముతో నింపబడాలి, ఆశీర్వదించబడాలి, ప్రభా నన్ను ఆశీర్వదించండి ప్రభా అని మనము ఎలుగెత్తి ప్రార్థించినప్పుడు ఆయన మనకు సమాధానం అనుగ్రహించి మనకు ఆశీర్వదించగలిగిన దేవుడు. తనకు ఇష్టులుగా మనం మార్చబడతాము వాక్యము ద్వారా. మనం ఇష్టులుగా మార్పు చెందాలి, ఆయనకి ఇష్టులుగా మనం ఉండాలి, ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం మారాలి అంటే, వాక్యం మన హృదయంలో నింపుకోవాలి, ఆ వాక్యము ద్వారా సరిచేయబడుతూ ఉండాలి. ఒకవేళ వాక్యము నేను గద్దిస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యము గద్దించబడుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యము ద్వారా నీ జీవితంలో గద్దింపు కలిగినప్పుడు, ప్రభా దీని నుంచి నేను దూరం అయిపోవాలి, ప్రభా నన్ను వెంబడిస్తున్నటువంటి బంధకాలు తెంపండి, ప్రభా నన్ను వెంబడిస్తున్నటువంటి శాపాన్ని తెంపండి, ప్రభా నన్ను వెంబడిస్తున్నటువంటి భయంకరమైనటువంటి ఆ తండ్రి శ్రమల నుంచి నాకు విడుదల కలుగు చేయండి ప్రభా అని దేవుని ఎదుట మనం ప్రార్థించినప్పుడు, ఇదిగో ఆయన కిస్తులుగా ప్రభా నేను ఉండాలి, ప్రభా ఈ పాపపు జీవితం నన్ను వెంబడిస్తా ఉంది, కాదు అనుకున్న నా దరి చేరుతూ ఉంది, ప్రభా ఈ పాపంలో నుంచి నేను విడుదల పొందాలి, ప్రభా ఈ శాపంలో నుంచి నేను విడుదల పొందాలి, ప్రభా అని నీవు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన కిస్తుడుగా నీవు మారుతావు. వాక్యం హృదయంలో చేర్చుకుని వాక్యం సరంగా నేను జీవించాలి, యేసుక్రీస్తు యొక్క మాటలు నాకు కావాలి, ఆయన బోధ నాకు కావాలి అని మనము వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు,
వాక్యము కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు ఆ వాక్యం మన హృదయంలో సరిచేస్తూ ఉంటుంది. ఆ వాక్యం నీ జీవితాన్ని సరిచేస్తుంది. ఆ వాక్యం నీ బ్రతుకును మారుస్తుంది. యేసు క్రీస్తు ప్రభు నిత్యముగా నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఆయనకి ఇష్టుడుగా మారాలి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే, నీవు ఆయనకి ఇష్టురాలుగా ఉండాలి. నీవు ఎప్పుడైతే ఆయనకి ఇష్టుడుగా మారుతావో, ఎప్పుడైతే ఆయనకి ఇష్టురాలుగా నీవు ఉంటావో, ప్రభు నీ జీవితానికి సమాధానం అనుగ్రహిస్తాడు. ప్రభా, నేను ఇష్టుడుగా ఉండాలి. ప్రభా, నీ ప్రార్థన అంశంలో నీవు చేయవలసిన ప్రార్థన ఏంటి అంటే, ప్రభా, నేను సమాధానముతో నింపబడాలి. ప్రభా, అయ్యా ప్రభు, నాకు సమాధానము కావాలి. నేను నీకు ఇష్టుడుగా ఉంటాను ప్రభా, నేను నీకు ఇష్టుడుగా ఉంటాను ప్రభా అని మనం తీర్మానంతో ప్రార్థించినప్పుడు, ఆ తీర్మాన ప్రార్థన ప్రభు మనల్ని బలపరుస్తాడు. ప్రభు మనల్ని బలపరుస్తాడు, ఆయనకిష్టులుగా మనల్ని మారుస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట చదివి వినిపిస్తా. యోహాను సువార్త 3:16 మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన చాలండి. మరొక మాట మీకు చదివి వినిపిస్తా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచుచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను పొందుకోవాలి మనం. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆయనకు విశ్వాసం ఉంచుచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనం ఏం చేయాలంటే, యేసు క్రీస్తుని మనం పొందుకోవాలంట. హల్లెలూయా. ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, విశ్వాసము లేకుండా దేవునికి, విశ్వాసము లేకుండా యేసు క్రీస్తు ప్రభుకి ఇష్టులై ఉండుట అసాధ్యమంట. ఈరోజున ప్రభు మనకి హెచ్చరిస్తున్న ఒక విషయం ఏంటి అంటే, ఆయనకి ఇష్టులుగా మనం మారాలి అంటే మనలో ఒక బలమైన విశ్వాసం మనం పెంచుకోవాలి. ఒక బలమైనటువంటి విశ్వాసం కలిగి మనం జీవించాలి. బలమైనటువంటి విశ్వాసముతో మనం నింపబడాలి. ప్రభువా, ఇదిగో విశ్వాసము లేకుండా నీకు ఇష్టులై బ్రతుకటం అసాధ్యమంట. ప్రభువా, నీ వాక్యము సెలవిస్తూ ఉంది, ప్రభువా నన్ను విశ్వాసముతో నింపండి. ప్రభువా, విశ్వాసపు అనుభవంలోనికి నన్ను నడిపించండి. ప్రభువా, విశ్వాసము కలిగి నేను జీవించాలి. ప్రభువా, విశ్వాసము అంటే నమ్మటం. విశ్వాసము అంటే నమ్మటం. ఎవరి నమ్మతం నమ్మాలి అంటే, యేసు క్రీస్తు ప్రభు మన జీవితంలో కార్యాన్ని జరిగించగలిగిన దేవుడని నమ్మాలి. సమాధానము కలుగు చేయగలిగిన దేవుడని నమ్మాలి. ఆశీర్వదించగలిగినటువంటి దేవుడని నమ్మాలి. ఇట్లాంటి ఒక బలమైనటువంటి విశ్వాసం మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ఈ పగటి పూట ఈ పునరుద్ధానపు ఆరాధనలో ప్రభు మనకి హెచ్చరిస్తున్న ఒక విషయం ఏంటి అంటే, విశ్వాసం పెంచుకోవాలి. ఏం కావాలి మనకు? యేసుక్రీస్తు మీద మనం ఒక విశ్వాసం ఉంచాలి. ఆయన యందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో ఆయనకి ఇష్టులుగా మనం బ్రతుకుతాం. ఆయనకి ఇష్టులుగా మనం ఉండాలి అంటే మనలో ఏముండాలి అంటే, విశ్వాస సహితమైనటువంటి స్వభావం ఉండాలి. ఏముండాలి మనలో? ఏ స్వభావం ఉండాలి అంటే, ఏ ఆలోచన ఉండాలి అంటే, ఏ బుద్ధి కలిగి ఉండాలి అంటే, విశ్వాసము కలిగినటువంటి బుద్ధి మనం కలిగి ఉండాలి. ఈ పగటి పూట ప్రభు మనకు హెచ్చరిస్తున్న ఒక విషయం ఏంటి అంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అసాధ్యము అని వాక్యము సెలవిస్తూ ఉంది. సాధ్యపరచబడాలి అంటే నీవు విశ్వాసాన్ని పెంచుకోవాలి. నీవు విశ్వాసాన్ని పెంచుకోవాలి. ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు, మనమందరము కూడా ప్రభు విశ్వాసముతో నింపునుగాక. ఈ సంఘములో విశ్వాసముతో నింపబడుదుముగాక, నమ్మకముతో నింపబడుదుముగాక, యేసుక్రీస్తునందు ఒక బలమైన విశ్వాసము కలిగి ఉందుముగాక. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, మనం విశ్వాసములో పెరగటానికి చెప్తా ఉన్నాను. విశ్వాసంలో పెరగటానికి చెప్తూ ఉన్నాను. విశ్వాసము లేక రాలేదండి అనటానికి కాదు, మనం చెప్పుకోవటానికి. ఈ విశ్వాసం మనకు అధికం కావటానికి, ఈ విశ్వాసం
అధికము కావటానికి ప్రభు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ప్రభా నాలో విశ్వాసం పెరగాలి ప్రభా, నాలో విశ్వాసం పెరగాలి ప్రభా, అయ్యా నేను నీకు ఇష్టడుగా ఉండాలి ప్రభా, నేను నీకు ఇష్టడుగా బ్రతకాలి ప్రభా అని ప్రార్థించడానికి ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభా నేను ఇష్టడుగా ఉండాలి ప్రభా, నేను ఇష్టడుగా మారాలి ప్రభా అని ఈ పగటి పూట నీవు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన ప్రభు ఆలకించబోతా ఉన్నాడు. ఈ మొదటి నెలలో ప్రభు చెప్తూ ఉన్నాడు, ఏ విషయంలో నీవు అపనమ్మకంతో ఉన్నావో, ఏ విషయంలో నమ్మకము లేకుండా జీవిస్తూ ఉన్నావో, అసాధ్యము అన్న పరిస్థితులు నీ జీవితంలో వెంబడిస్తూ ఉన్నాయో, ఈ పగటి పూట ప్రభు చెప్తూ ఉన్నాడు, విశ్వాస సహితమైనటువంటి నీ జీవితాన్ని ప్రభు బాగు చేయబోతా ఉన్నాడు. నీవు విశ్వసిస్తున్నటువంటి ఆ విశ్వాసం ద్వారా ప్రభు నిన్ను స్వస్థపరచబోతా ఉన్నాడు. విశ్వాసము ద్వారా నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని ప్రభు చేసి చూపించబోతున్నటువంటి సమయం ఇది. నా యేసయ్య ఆ నీ జీవితంలో కార్యాన్ని ప్రారంభించాడు అని చెప్పడానికి అతిశయోక్తి పడాల్సిన పరిస్థితి లేదు. ఈ పూట ప్రభు యొక్క వాక్యం పరిశుద్ధాత్మతో బయలుపరచబడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, దేవుడు నిత్యముగా నీ ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రభు స్థిరపరచబోతా ఉన్నాడు. ఒకవేళ అవిశ్వాసముతో నీవు ఉన్నావేమో, అపనమ్మకముతో ప్రభు ఎదుట నీవు దేవుని సన్నిధిలోకి వచ్చేమో, విశ్వాసముగా ప్రభు నిన్ను నింపబోతా ఉన్నాడు. ఆ విశ్వాసం నీ జీవితాన్ని మార్చబోతా ఉంది, ప్రభు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి, ఆమేన్ ఆమేన్. ఒకటి, మనము విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మనం ఇష్టలుగా బ్రతుకుతాము. ప్రభువుకి ఇష్టలుగా బ్రతకాలి అంటే రెండవదిగా మనము విశ్వసించాలి, మొదటిగా వాక్యాన్ని స్వీకరించాలి. మరొక మాట చదువుకుని మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 8:29 యోహాను సువార్త 8:29 నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైనటువంటి కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, గనుక ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. దేవుని యొక్క వాక్యం మనతో చెప్తా ఉంది. ఈ వాక్యాన్ని మనం గ్రహించుకోవాలి. ఇది యేసుక్రీస్తు ప్రభు పలుకుతున్నటువంటి మాట. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేయుదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆయనకిష్టమైనటువంటి కార్యాలు మనం చేయాలి. ఎవరికి ఇష్టమైన కార్యాలు చేయాలి మనం? మనుషులకి ఇష్టమైనటువంటి కార్యాలు చేయకూడదు. మనకు మనుషులకు నచ్చినట్లుగా ప్రవర్తించడం కాదు, కానీ మనం చేయవలసిన కార్యం ఎవరికి నచ్చినట్లుగా చేయాలి అంటే యేసయ్యకు నచ్చినట్లుగా మనం ఎప్పుడైతే చేస్తామో, యేసయ్య చిత్తం ప్రకారంగా మనం చేస్తామో, యేసయ్య చిత్తం ప్రకారంగా మనం నడిపించబడతామో, అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం అంట. దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి అంటే ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలు మనం చేయగలగాలి. చూడండి, సామెతలు గ్రంథం 12:22 అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం మారాలి అంటే సత్య ప్రవర్తన మనకు అవసరం. మన నోట అబద్ధపు ఆలోచనలు ఉండకూడదు, పొరపాటును కూడా. కొంతమంది అబద్ధాలతోనే బ్రతికేస్తూ ఉంటారు. ఏ మాట్లాడిన వారి నోట అబద్ధమే పలుకుతుంది. అబద్ధము ద్వారా వారి జీవితాలు కప్పిపుచ్చుకుంటూ ఉంటారు. ఈరోజున దేవుని ఒక వాక్యం చెప్తా ఉంది, మనము దేవునికి అబద్ధమాడేటువంటి పెదవులు ఆయనకి ఇష్టం ఉండవంట. ఆయనకి ఇష్టమైనటువంటిది సత్య ప్రవర్తన. మనకు ఆయనకి ఇష్టమైనటువంటిది ఏంటి చెప్పాలి? సత్య ప్రవర్తన, మంచి ప్రవర్తన, మంచి ఆలోచనలు, స్వబుద్ధి, మంచి బుద్ధి కలిగినటువంటి వ్యక్తులు ఆయనకి ఇష్టులంట. మనం ఆయనకి ఇష్టులైనటువంటి వ్యక్తులుగా మనం మారాలి అంటే మనలో ఏముండాలి అంటే సత్య ప్రవర్తన మనకు ఉండాలి. అంటే మంచి ప్రవర్తన, మంచి బుద్ధి, మంచి ఆలోచనలు.
ఒక వ్యక్తిని మనము ఆశీర్వదించాలే తప్ప శపించగలిగేటువంటి అనుభవంలో మనం ఉండకూడదు. మన జీవితంలో ఎదుటి వ్యక్తిని వారి కొరకు, వారి క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రార్థించగలిగే అనుభవమే తప్ప శపించగలిగే అనుభవంలో మనం ఉండకూడదు. హేయమైనటువంటి మాటలు, అపవిత్రమైనటువంటి మాటలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు, చూడండి చాలామంది చూస్తూ ఉంటాం, వారి నోట నుండి వచ్చేటువంటి మాటలు చాలా భయంకరంగా ఉంటాయి. వారు మాట్లాడేటువంటి మాట చాలా భయంకరమైనటువంటి మాటలు వర్ణిస్తూ ఉంటారు. బూతులు భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, నీ పెదవుల నుండి వచ్చేటువంటి మాట దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఈరోజున ప్రభు చెప్తా ఉన్నాడు, మన జీవితంలో బూతులు కానీ, దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు కానీ, పొరపాటున మన హృదయంలో కానీ, మన పెదవుల్లో నుంచి కూడా పొరపాటును రాకూడదు. కారణం ఏంటి అంటే అవి దేవునికి ఇష్టం ఉండవు. దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు ఏంటి అంటే సత్య ప్రవర్తన, శరీర సంబంధమైనటువంటి కార్యాలు మన జీవితంలో ఉండకూడదు. శరీర స్వభావము కలిగినటువంటి కార్యాలు మన నోట ఉండకూడదు. ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట ఇది, నేను చెప్తున్నటువంటి మాటలు కాదు. మన నోట అబద్ధం ఉండకూడదు, మన నోట హేయమైనటువంటి మాటలు పనిచేయకూడదు, హేయమైనటువంటి కార్యాలు మన జీవితంలో పనిచేయకూడదు. చాలామంది చూస్తూ ఉంటాం, వారికున్నటువంటి అనుభవాలు వారి పిల్లలు కూడా నేర్చుకుంటూ ఉంటారు. తల్లి తల్లుండి అబద్ధమాడారనుకోండి, తల్లిదండ్రులు అబద్ధమాడారనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? అబద్ధమాడుతూ ఉంటారు. చూడండి అంటూ ఉంటారు కదా, చీటివాడు వచ్చాడు అనుకోండి, ఒకవేళ వచ్చాడు అనుకోండి, అమ్మ లేదురని చెప్పరా అంటా ఉంటాడు. వీడు కూడా ఏం చేస్తాడు? అదే మాట్లాడతాడు. రేపొద్దున వీడు మీ దగ్గర అబద్ధం ఆడతాడు, మీరు మాట్లాడి మీరు నేర్పించినటువంటి పాఠమే తిరిగి మీకే అప్పగిస్తాడనమాట. మీరు మాట్లాడినటువంటి పాట, మీరు నేర్పించే పాఠాలే మీ పిల్లలు మరలా అవే మీకు జవాబుగా చెప్తారనమాట. అందుకనే మన నోట, మన బిడ్డల ఎదుట పొరపాటున కూడా అబద్ధపు మాటలు కానీ, హేయమైనటువంటి మాటలు కానీ, హేయమైనటువంటి వచనంతో కూడినటువంటి మాటలు కావి, అవి భూతులైనా శరీర సంబంధమైనటువంటి కార్యాలైనా మనము మన స్వాధీనపరుచుకోవలసినటువంటి పరిస్థితి అయి ఉంది. దాన్ని మనలో నుంచి తొలగించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. కారణం ఏంటి అంటే ఈ లోక సంబంధమైనటువంటి మాటలు మన నోట ఉంటే అది మనం ప్రభుకి ఇష్టులుగా మనం బ్రతకలేం, ప్రభుకి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం జీవించలేం. ప్రభుకి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అంటే మన నోట సత్యవర్తన, సత్య ప్రవర్తన, మంచి ప్రవర్తన మన కుటుంబంలో మనం చేయగలగాలి. మన కుటుంబంలో సత్య ప్రవర్తన మనం చేయగలగాలి. సత్య ప్రవర్తన మన కుటుంబంలో, సమాజంలో, సంఘములో, దేవుని ఎదుట సత్య ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే గనుక ప్రభు మనల్ని ఇష్టపడతాడు. ప్రభుకి ఇష్టమైనటువంటి కార్యం ఏంటి అంటే, సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు ప్రభు చెప్తున్నటువంటి మాట ఆయనకిష్టులుగా మనం బ్రతుకుతాము, ఆయనకిష్టులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు సమాధానం అనుగ్రహిస్తాడు. సమాధానమే కాదు, ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం, ఆయన ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం, ఆయన కృపను మనం పొందుకుంటాం. ఆయన కృపను మనం పొందుకోవాలి అంటే, ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే ఆయనకిష్టులుగా మారాలి అంటే వాక్యం మన హృదయంలో స్వీకరించాలి. రెండవదిగా విశ్వాసం కలిగి ఉండాలి. మూడవదిగా అబద్ధమైనటువంటి కార్యములు లేదా సత్ప్రవర్తన కలిగి ఉండాలి. నాలుగవదిగా ఆయనకిష్టమైనటువంటి కార్యాలు మనం చేయాలి. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆమెన్. ఒక మాట చదివి నేను ముగించడానికి ఇష్టపడతా ఉన్నా. ఏబు గ్రంథము 22:21. ఆయనతో సహవాసము చేసిన వాడు మీకు సమాధానము కలుగును, అలాగున మీకు మేలు కలుగును. చాలండి, ఇక్కడ ఏబు గ్రంథంలో రాయబడుతున్నటువంటి మాట ఏంటి అంటే ఆయనతో సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయాలి మనం? సహవాసం అంటే ఎడా తెగినటువంటి అనుభవం, అంటే ఒక అనుబంధం, ఒక బాంధవ్యం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. ఆయనతో సహవాసం చేసినవాడు,
ఎవరితో అంటే యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేసిన వాడికంట సమాధానము కలుగుతుంది. అంతేకాదు ప్రభు చెప్తా ఉన్నాడు వాడికి మేలు కలుగుతుందంట. ఆమెన్ చెప్పండి. ఇప్పుడు మనం చేయవలసిన బాధ్యత మనం ఎవరితో సహవాసం చేయాలి? ఆయనతో, అంటే యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేయాలి. యేసు ప్రభుతో మనం ఎలా సహవాసం చేస్తాము అంటే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది క్లుప్తంగా, అపోస్తుల కార్యం 2:42 మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండాలి. సహవాసం అనేటువంటి మాటకు చిన్న ఉదాహరణగా ప్రభు మనకు గుర్తు చేస్తున్న విషయం ఏంటి అంటే అపోస్తుల యొక్క బోధ, అంటే దేవుని కొరకు సమర్పించబడినటువంటి సేవకుని యొక్క బోధ, లేదంటే మనము సత్యముతో ప్రకటించబడుతున్నటువంటి బోధ, సత్యముతో బోధిస్తున్నటువంటి బోధ. ఎప్పుడైతే ఆ బోధతో మనం కలిసి ఉంటామో, ఆ బోధ మనం వింటామో, ఆ బోధ ఎప్పుడైతే అపోస్తుల బోధయందును సహవాసం రొట్టె విరచటం అంటే ఆయన శరీర రక్తాల్లో పాలు భాగస్తులవ్వాలి. 4, ఇక్కడ రాయబడుతుంది ప్రార్థన చేయుటయందు. 1 అపోస్తుల బోధ, 2 సహవాసం, 3 రొట్టె విరచటం, 4 ప్రార్థన. ఈ నాలుగు అనుభవాలు కూడా మన జీవితంలో ఉండాలి. అలా ఉన్నప్పుడు మనము దేవునితో సహవాసం చేసినట్లు. ఈ 4 అనుభవాలు, వాక్యం ఉండాలి, సహవాసం ఉండాలి, రొట్టె విరుచటంలో మనము పాలు భాగస్థులమై ఉండాలి, ప్రార్థన చేయగలిగే అనుభవంలో ఉండాలి. ఆయనతో సహవాసం చేసేటువంటి విధం, ఆయనతో సహవాసానికి ఒక చిన్న నిర్వచనం చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే అపోస్తుల బోధ, అంటే సత్యముతో కూడినటువంటి బోధ. సహవాసం ఎవరితో సహవాసం అంటే సంఘముతో సహవాసం, సంఘ బిడలతో సహవాసం, రొట్టె విరచటం, 4 ప్రార్థన చేయటం. ఈ 4 అనుభవాలు మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎవరితో సహవాసం చేస్తున్నట్లంటే దేవునితో మనం సహవాసం చేస్తూ ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభుతో మనం సహవాసం చేస్తూ ఉన్నాం. ఈ సహవాసం మనకేం కలుగు చేస్తుంది? ఏం కలుగు చేస్తుంది? సమాధానం కలుగు చేస్తుంది. ఏం కలుగు చేస్తుంది? ఆయనతో సహవాసం ద్వారా మనకు సమాధానం, మేలు కలుగుతుంది. మనకు సమాధానం కలగాలి అంటే ప్రభుతో సహవాసం చేయాలి, ఆయనకి ఇష్టలుగా మనం బ్రతకాలి. అట్లాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని బలపరుచునుగాక, ఆయన సమాధానం మనకు అనుగ్రహించునుగాక, సహవాసముతో నిలిచిందుముగాక, దేవునికి ఇష్టలుగా మనం మారుదుముగాక. అట్లాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించునుగాక. మోకరించండి ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను నీకు ఇష్టుడుగా ఉండాలి ప్రభువా, నేను నీకు ఇష్టుడుగా మారాలి ప్రభువా, అయ్యా నేను నీకు ఇష్టుడుగా ఉండాలి, విశ్వాసం నాలో నా జీవితంలో పెంచండి ప్రభువా, అయ్యా విశ్వాసము కలిగి నేను ఉండాలి, నీకు ఇష్టమైనటువంటి కార్యములు నేను చేయగలగాలి, హేయమైనటువంటి క్రియలు నా జీవితంలో నుంచి తొలగించండి, సత్ప్రవర్తన కావాలి ప్రభువా, సత్ప్రవర్తన కలిగి నేను జీవించగలగాలి ప్రభువా అని మనం ప్రార్థన చేయగలిగితే, ఆయనతో సహవాసం మనం చేయగలిగితే ప్రభువా నీతో సహవాసం. ఇదిగో సత్య బోధ, అపోస్తుల యొక్క బోధలో మేము నిలిచి ఉండాలి, రొట్టె విరచటంలో ప్రభు మేము ప్రభువా నా తండ్రి సహవాసం కలిగి ఉండాలి, ప్రార్థన సహవాసం మాకు కావాలి, సంఘముతో సహవాసం మాకు కావాలి ప్రభువా. ఇట్లాంటి అనుభవంలో మమ్మల్ని నిలపండి ప్రభువా, ఇట్లాంటి అనుభవాన్ని మాకు దయచేయండి ప్రభువా అని ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకంగా మీకు ఇవ్వబడుతున్న 2 నిమిషాలు మీకు సమయం ఇస్తా ఉన్నా. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఏకీభవిద్దాం. మీకు 2 నిమిషాలు నేను సమయం ఇస్తా ఉన్నా. ఈ 2 నిమిషాల్లో ప్రభువా నీతో నేను సహవాసం చేయాలి, నీతో నాకు సహవాసం కావాలి, నీకు ఇష్టుడుగా బ్రతకాలి, అపోస్తుల యొక్క బోధ
అపోస్తుల యొక్క బోధ కలిగి ఉండాలి ప్రభా, సహవాసం కలిగి ఉండాలి. రొట్టె విరవటంలో సహవాసం, ప్రార్థన చేయటంలో సహవాసం నేను కలిగి ఉండాలి ప్రభా. అట్లాంటి అభిషేకం నాకు దయచేయండి ప్రభా. ప్రార్థన చేద్దాం. విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేద్దాం. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేద్దాం. కన్నీటితో ప్రార్థన చేద్దాం. ప్రభా నన్ను మార్చండి ప్రభా. అయ్యా నా బ్రతుకును మార్చండి ప్రభా. అయ్యా నన్ను పరిస్థితులు మార్చండి ప్రభా. అయ్యా నా జీవితాన్ని మార్చండి ప్రభా. అయ్యా నా బ్రతుకును మార్చండి ప్రభా. నా స్థితిని మార్చండి ప్రభా. ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా